సీఎం జగన్ ఆదేశాలతో ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నారు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. సీఎం జగన్ ప్రజలకిచ్చిన హామీల్లో 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని, ఆయన సంక్షేమ పథకాల వల్లే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ నేత షర్మిల వెనక చంద్రబాబు కుట్రలున్నాయని, ఎంతమంది ఏకమైనా వైఎస్ జగన్ను ఓడించలేరంటున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకరావాన్ని పూరించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, నూతన జోష్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలక్షన్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు మనతో మాట్లాడేందుకు పెనుకొండ శాసనసభ్యులు శంకర్ నారాయణ గారు, అదేవిధంగా ఉరవకొండ మాజీ శాసనసభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఎట్లాంటి ప్రిపరేషన్తో ఉన్నారు? ఎందుకంటే భీమిలి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికల శంకరావాన్ని పూరించారు, ప్రజలే నా స్టార్ క్యాంపెయిన్లో పిలిపించిన పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? సీఎం గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తున్నారు చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం కానివ్వండి, అభివృద్ధి చేయడం, మరి వ్యవసాయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఉద్యోగాల కల్పన విషయంలో కానివ్వండి, అభివృద్ధి చేయడం, రెండున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వాటికి సంబంధించి చంద్రబాబు చతుష్టయం ఏదైతే ఉందో జగన్ గారి పైన, జగన్ గారి ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ క్రమంలో ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మరి తప్పుదోవ పట్టించడానికి మరి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, TV5 కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా, చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, ఈనాడు ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఆంధ్రజ్యోతి ఎన్ని తప్పుడు కూతలు రాసినా, మరి వీరెవరిని కూడా ఈరోజు జనం నమ్మే పరిస్థితులు లేరు, నమ్మరు కూడా. కాంగ్రెస్లో చేరిన షర్మిల గారి వ్యాఖ్యల్ని ఆరోపణలు ఏ విధంగా చూస్తున్నారు? మరి ఈరోజు షర్మిల గారు జగన్ గారిపైన ఆరోపణలు చేసే స్థాయికి దిగజారిపోయారంటే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. షర్మిల గారు చేస్తున్నటువంటివి అన్నీ కూడా రాజకీయ దురుద్దేశంతో, ఒక దురాశతో చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా మరి ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ కోడలనని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి మరి సొంత అన్నకే వెన్నుపోటు పొడిచే స్థాయికి ఆమె దిగజారడం చాలా ఘోరమైన అంశం. షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ కుటుంబానికి మేలు జరిగింటేనే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. అదే వ్యాఖ్యల్ని చంద్రబాబు నుంచి ఎందుకు రావడం లేదు? ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు, నా హయాంలో మంచి జరిగిందని ఎక్కడ కూడా చెప్పుకున్న పరిస్థితి కనపడడం లేదు. జగన్ పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు ఎట్లాంటి వ్యత్యాసాన్ని మీరు గమనించారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు తాను ఇచ్చినటువంటి హామీలను 99% అమలు చేశాడు. దాదాపు 87% మందికి లబ్ధి చేకూర్చున్నాడు. కాబట్టే జగన్ గారు ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు, నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయమని. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి ఘనుడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలు నష్టపరిచే, ముఖ్యంగా రైతాంగము, ఈ యొక్క డ్వాక్రా మహిళలు, వీళ్ళంతా కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయినారు చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీ వల్ల. చంద్రబాబు నాయుడు గారికి ఆ ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు అవన్నీ చూస్తే స్థాయిని మరచి మాట్లాడుతున్నాడు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. వెనక చంద్రబాబు కుట్రలు ఉన్నాయని మీరు కూడా భావిస్తున్నారా? తిగిన గాలిపటంలాగా ఆమె మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు. ఆమె ఆలోచించుకోవాలి, మాట్లాడే మాటలు ఎవరికి లాభం చేకూరుస్తాయి, దానివల్ల ప్రజల్లో ఆమె ప్రతిష్ట పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటిది ఆమె ఆలోచించుకోవాలి. అందుకనే షర్మిల గారి మాటలను ప్రజలు బాధపడుతున్నారు, ఆమె ఆ విధంగా మాట్లాడకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నాను. షర్మిల వెనుక చంద్రబాబు కుట్రలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోందని ఎమ్మెల్యే శంకర్ నారాయణ, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి చాలా స్పష్టంగా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.